దేవుడు ఈ లోకంలో మనకు సమస్తము నేర్పించి సమస్తము అంటే ఏ విధంగా జీవించాలో ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో సమస్తము మనకు నేర్పించి ఎట్లా జీవించాలో మనం నేర్పించి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు పంపించారు ఈ లోకానికి ప్రియారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం గ్రహించితే మనం చేర్చుకుంటే ప్రియారా దేవుడి చిత్తానుసారముగా మనం జీవించగలం ఈ ప్రపంచాన్ని ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడే ప్రపంచాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే అదే ఇక్కడ జకరియా 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు అప్పుడు అతడు నాతో ఇట్లనేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్ ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మ చేతనే జరుగునని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఈ లోకంలో ప్రియులారా మానవుల శక్తితో కానీ జ్ఞానంతో కానీ బలంతో కానీ ఏం చేయలేరు ఏం జరగదు ప్రియులారా సమస్తము దేవుని ఆత్మమూలమునే జరుగుతుందని సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి అవును భూలోకము సమస్తము ఏలేది దేవుని ఆత్మ ప్రియులారా ప్రపంచం నడిపించేది దేవుని ఆత్మ ప్రియులారా దేవునికి ఇష్టమైన పనులు చేయించేది దేవుని ఆత్మే దేవునికి ఇష్టానుసారంగా నడిపింపజేసేది దేవుని ఆత్మే కాబట్టి ప్రియులారా దేవుని ఆత్మ వల్లనే మన జీవితాలు సస్యశ్యామలమవుతాయి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం దేవుని ఆత్మ చేయి కార్యక్రమాలు మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే ప్రియులారా ఆది కాండం 1 అధ్యాయము 1-2 వచనాల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను చూశారండి ప్రియులారా ఆదిలోనే దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన తర్వాత ఎట్లా ఉందంటే భూమి చీకటిగా ఉంది శూన్యముగా ఉంది అగాధ జలములు దానిపై కమ్మి ఉన్నాయి సృష్టి ఇంత సుందరంగా లేదు అడవులు గుట్టలు కొండలు జలపాతాలు అవన్నీ కూడా అప్పుడు లేవు చీకటిగా ఉంది శూన్యంగా ఉంది అగాధ జలముల పైన కమ్మి ఉంది ఆ పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది ఉంది దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మ ఏం చేసింది సృష్టిని అంతా కూడా సుందరంగా మార్చింది సృష్టి అంతా కూడా ఎంతో చూడడానికి అందమైనది మానవులకు ఉపయోగించేలాగా ఉపయోగపడేలాగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా చేశారు కాబట్టి ప్రియులారా మానవులు కూడా పరిశుద్ధాత్మను గ్రహించితే పరిశుద్ధాత్మను పొందితే మనము కూడా అంత దేవునికి ఇష్టమైన లాగున దేవునికి సుందరమైన లాగున దేవుడు ఇష్టపడే లాగున మనము కూడా మార్పు చెందగలం దేనివల్ల పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే అలా లోయ ప్రైజ్ ది లార్డ్ తర్వాత నిర్గమ 31:3-5 వచనాలు నిర్గమ 31:3-5 వచనాలు విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి
చెక్కుటకును సమస్త విధములైన పరిణాము చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పరుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నారు. హల్లెలూయా. రైతులను చూసారండి, లోకంలో అనేకమైన పనులు చేసి వాళ్ళు ఉన్నారు. ఆ పనులన్నిటికీ కూడా జ్ఞానం దయచేసేది, జ్ఞానం ఇచ్చేది దేవుని పరిశుద్ధాత్మ దేవుడే. అనేకమైన వృత్తులు చేసి జీవనోపాధి గడుపుతున్నారు ఈ లోకంలో, ప్రేపిడిలాగ ప్రపంచంలో. మరి వాళ్ళందరికీ కూడా వారి వారి పనులు చేయటకు జ్ఞానాన్ని ఎక్తిని ప్రభువ ఇచ్చేది దేవుని ఆత్మే. చూసారండి, దేవుని ఆత్మ ఎన్ని కార్యములను చేయించి మానవులను బ్రతికిస్తుందో, మానవులకు జ్ఞానాన్ని ఇచ్చి పోషింపజేస్తుందో, అదంతా చేసేది దేవుని ఆత్మే అని దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చేస్తూ ఉన్నారు ఆయన? మార్కు 13:13, మార్కు 13:13. వారు మిమ్మను అప్పగించిన కొని పోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ కడిగలోనే మీకేది ఇవ్వబడినో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, మన మీద సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మన నోటం నుంచి ఏ మాట రావాలో, మన నోటం నుంచి ఏం పలకాలో, మన ఏ నోటం నుంచి ఏ మాట రావాలో అది పలికించేది, పలికేది మనం కాదు పిల్లలా, పరిశుద్ధాత్మదేవుడే మనలను ఖచ్చితమైన మాటలతో పలికింపజేస్తుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు సమస్తము జరిగించున్నది ఆయనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చెప్తున్నారండి? 1 తెస్సలోనిక 1:6. 1 తెస్స 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మిక్కిలి ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన ఉపద్రవములు వస్తాయి లోకంలో, అనేకమైన ఉపద్రవములందు దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యం ఏ విధంగా అంగీకరిస్తారు? పరిశుద్ధాత్మ వల్లనే దేవుని వాక్యాన్ని అంగీకరించగలరు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాన్ని విన్నా చదివినా దానిని జీవితంలో ఉపయోగించలేరు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యము మనలో నిలవదు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యము మనలో క్రియారూపం ధరించదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము మనలో ఉండాలంటే, మన జీవితంలో ఉండాలంటే, మన మార్గంలో ఉండాలంటే, దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే, దేవుని వాక్యం మన హృదయంలో స్థిరపడాలంటే, మనలో స్థిరత్వం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం విన్న వారి గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, వాక్యమును విని వాక్యమును గ్రహించి మాలాగారు క్రీస్తులాగారు మీ నడవడిక మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని పోలి నడుచుకోవాలంటే, ప్రభువును పోలి నడుచుకోవాలంటే దేవుని వాక్యం మనలో స్థిరపడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
తర్వాత ఏం చెప్తున్నారని రోమా 8వ అధ్యాయము 1-2 వచనాలు రోమా 8వ అధ్యాయము 1-2 వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు నేతృత్వంలో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను హల్లెలూయా క్రైస్తు లార్డ్ ప్రియరా ఈ లోకములో మనుషులు జీవిస్తూ ఉండగా ఏ విధంగా జీవించాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ఉండాలో వారికి తెలియదు కాబట్టి బిడ్డారా మనకు శిక్ష నుంచి విమోచించబడాలి సృష్టి అంతా దేవుంది ఆకాశం భూమిని నిర్మించింది దేవుడు మరి మనల్ని నిర్మించింది కూడా ఆయనే ఆయన శ్వాస వల్ల మనం జీవిస్తూ ఉన్నాం ఆయన శ్వాస వల్ల మనం సజీవుల లెక్కలో ఉన్నాం ఆ శ్వాస వల్ల మనం బ్రతుకుతున్నాం అటువంటిప్పుడు బిడ్డారా ఆయన మార్గంలో జీవించకపోతే మన శిక్ష తప్పదు అందువలన దేవుడు ఏం చేశాడు బిడ్డారా ఆదల కత్తారు పరిశుద్ధాత్మ దేవుని పంపించి పాప మరణాల నుంచి మనల్ని కాపాడారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మనల్ని కాపాడేది దేవుడు పంపించినటువంటి యేసే పంపించినటువంటి పరిశుద్ధాత్మ వల్లనే మనం రక్షించబడతాం ఇంకా దేవుని వల్ల రక్షించబడలేం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి ఇంకేం చెప్తుందండి 1 కొరింథీయులు 6వ అధ్యాయము 10-11 వచనాలు 1 కొరింథీయులు 6వ అధ్యాయము 10-11 వచనాలు పురుష సంయోగులైనను 1 కొరింథీయులు 6వ అధ్యాయము 10-11 వచనాలు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని దొంగలైనను లోభులైనను రాగబోతులైనను దోషకులైనను దోషకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు అవును బిడ్డారా దొంగలైనా లోభులైనా త్రాగుబోతులైనా దోషకులైనా దోషకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు మీలో కొందరు అట్టివారేంటిది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చూశారండి ఇదివరకు మానవుల ప్రవర్తన ఎట్లా ఉంది దొంగలు అనేక మంది లోకంలో ఉండవచ్చు లోబులు అనేక మంది లోకంలో ఉండవచ్చు రాకపోతలు అనేక మంది లోకంలో ఉండవచ్చు దోసుకుని వారు అనేక మంది లోకంలో ఉండవచ్చు కానీ వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు మరి వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా దేవుని రాజ్యాన్ని పొందగలరు అంటే పిల్లరా దానికి ఒక మార్గం దేవుడు ఇచ్చారు యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడాలి అదే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది పిల్లరా యేసు నామములో ప్రార్థిస్తాం బాప్తిసం పొంది మనము రక్షించబడి ఉన్నాం మనకు ఏ శిక్షా విధి లేదు బిడ్డారా అంత భాగ్యాన్ని మనకు దేవుడు కలిగించారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి అదే 1 కొరింథీయులు 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతను ఎవరి చేతనైనను వివేచింపబడు ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము చూశారండి దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఎవరితోనూ వివేచించబడరు ఎవరితోనూ విమర్శించబడరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఎవరితోనూ వివేచింపబడరు ఎవరి చేతనైనా వివేచింపబడరు అన్నింటినీ వివేచించను అన్నిటికీ పరిష్కారం ప్రభు మనసు మనం ఎరిగిన వారం కనుక మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్
పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వాళ్ళు ఆ విధంగా జీవిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు పిల్లారా. కాబట్టి పిల్లారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిమిత్తమై యెషయా 43:3 నేను దప్పుకొని వారి నేల మీద ఇండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించను, నీ సంతతి మీద నా ఆత్మను కుమరించను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుని ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం నమ్మిన వారికి దేవుని ఆత్మ ఇస్తానని ఆదరణకర్తని దేవుని ఆత్మ ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదేంటంటే నేను తప్పగల వాళ్ళ మీద నీళ్ళలో పరిశుద్ధాత్మ చేత తప్పగల వాళ్ళు అనమాట. ఇక్కడ నీళ్ళంటే పరిశుద్ధాత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మ లేక ఎవరైతే తప్పుకొని ఉన్నారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను. పరిశుద్ధాత్మ లేక జీవితాలు ఎండిపోతున్నాయి, పరిశుద్ధాత్మ లేక జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. అటువంటి వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే కాకుండా నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించను. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వారి సంతానం మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మను కొమ్మరిస్తారని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పిల్లారా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధాత్మ కార్యాలు ఈ విధంగా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎట్లా పొందాలి అన్న విషయం చూస్తే మనం చివరిగా యోహాను 7:37-38 యోహాను 7:37-38 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా తప్పుకొని ఎడలా నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వారు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి, ఏ పరిశుద్ధాత్మను ఎట్లా పొందాలి? పరిశుద్ధాత్మ లేక దప్పికొని ఉన్నావా? లోకంలో ఎవరైనా పరిశుద్ధాత్మ లేక దప్పికొని జీవితాలు నశించిపోతున్నాయా? జీవితాలు శిథిలమైపోతున్నాయా? జీవితాలు కష్టపడిపోతున్నాయా? శ్రమల పాలైపోతున్నారా పరిశుద్ధాత్మ లేక? ఎప్పుడు పిల్లారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము పరిశుద్ధాత్మను పొంది మన జీవితాలను సరిచేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లారా పరిశుద్ధాత్మను పొందాలి. బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే పరిశుద్ధాత్మను పొందితే సమస్తము నుండి విమోచించేది పరిశుద్ధాత్మ దేవుడే. అదే ప్రభు ఇచ్చే యేసయ్య ఇచ్చే పరిశుద్ధాత్మ పిల్లారా. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాలు కొందరు స్థులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ కొందరు పరిశుద్ధాత్మకు స్తోత్రం ప్రభ. పరమోజుడామి కొందరు పరమోజుడామికు స్తోత్రం ప్రభ. ప్రభ యేసయ్య మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను ప్రభ పొందే భాగ్యము ప్రభ విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వినే ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభ. పరిశుద్ధాత్మ వల్ల ప్రభ అనేకమైనటువంటి కార్యాలు మీరు తెలియజేస్తున్నారు. అందరూ విని ప్రభ పరిశుద్ధాత్మ శక్తి ఎంతో ఆసక్తి కలిగి ప్రభు పరిశుద్ధాత్మతో ప్రభ జీవించే భాగ్యం అందరూ దయచేయమని ప్రార్థన అంతయో నది నేసు ప్రభు దివ్యరామ తులాడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు నామలకే చెందిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.